वेलकम बैक टू कासन बाइक्स। सो कासन बाइक्स लो ये वारं राइड सेगमेंट लो मेरे तेलुसुको पोतुन्नारु होंडा 3G। मेरे अंतक मुंदु होंडा एक्टिवा आई चूसारु इप्पुडु मार्केट लो लेटेस्ट गा ई होंडा एक्टिवा 3G नी लॉन्च चेसारु। सो चेंजेस एम चेसारंटे स्लिम बॉडी इच्चारु कांबो ब्रेकिंग सिस्टम अंटे कांबो ब्रेकिंग वाला बेनिफिट एंटंटे फ्रंट ब्रेक वेसिना बैक ब्रेक वेसिना एदो ओकटे वेसिना सरे रेंडु ब्रेक्स एक्टिवेट अवुतायि। सो मनकि इंका माइलेज पेंचारु 62 माइलेज इच्चारु कंपनी प्रकारं। सो मेबी 55 अला वस्तुंदि सिटी रोड्स लो। इंका एक्स शोरूम वच्ची 51,365 रूपीस। ఇంకా ఈ బైక్ గురించి చెప్పాలంటే ఎల్ఈడి ల్యాంప్స్ ఒకటి చేంజ్ చేశారు। సో డ్రైవ్ చేసేటప్పుడు చాలా స్మూత్ గా అనిపిస్తుంది డ్రైవింగ్। పికప్ పెరిగి పికప్ పెంచారు। హెచ్డి టెక్నాలజీ దీనికి మేజర్ బెనిఫిట్ అంటారు। హెచ్డి అనేది హోండా సెపరేట్ గా వాళ్ళు కంపెనీ వాళ్ళే సెపరేట్ గా టెక్నాలజీ యూస్ చేసి మైలేజ్ ఇంక్రీస్ చేసేలాగా ఈ టెక్నాలజీ వాడతారు। సో లాస్ట్ వీక్ మనం యూనికార్న్ చూసాం కదా 160cc, సో దానికి హెచ్డి టెక్నాలజీ వాడారు। సో మరి మళ్ళీ ఇప్పుడు ఈ 3G కూడా హెచ్డి టెక్నాలజీ। सो दीन वाला बेनिफिट एंटंटे मोर माइलेज मोर पिकअप उंटुंदी। హోండా యాక్టివా వచ్చి ఫైబర్ ఇచ్చారు కానీ దీనికి మాత్రం కంప్లీట్ ఇది స్టీల్ బాడీనే। సో బాడీ పరంగా చాలా స్ట్రాంగ్ అని చెప్తారు యాక్టివాకి, అందుకే సేల్ చాలా బాగుంటుంది అంటారు। ఈ లుక్ వైజ్ వచ్చి చాలా మందికి ఆప్షన్స్ కావాలనుకుంటారు అనుకున్న వాళ్ళకి ఈ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో। మెటాలిక్ మెరూన్ ఇచ్చారు ఇప్పుడు హోండా 3G లో, మెటాలిక్ బ్లూ ఇచ్చారు, మెటాలిక్ వైట్, ఇంకా మెటాలిక్ బ్లాక్। సో ఈ కలర్స్ దీనికిన ఫ్రిజ్లో ఉన్నాయి ఆప్షన్స్ ఇచ్చారు। సో ఇంకా ఈ హోండా 3G లో మరో బెనిఫిట్ ఏంటంటే ట్యూబ్లెస్ టైర్స్ అండి। సో అంతకుముందు ఓల్డ్ అంతకుముందు ఉన్నప్పుడు మార్కెట్లో ఉన్న హోండా యాక్టివర్స్లో ట్యూబ్లెస్ టైర్స్ ఆప్షన్స్ లేవు, ఆఫర్ చేయలేదు। ఈ కొత్త 3G హోండా 3G లో ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు, స్లిమ్ కోరుకునే వాళ్ళకి మంచి మంచి వెహికల్ అని చెప్పొచ్చు। ఇంకా కలర్ ఆప్షన్స్, సో నాకు మంచి మెరూన్ కలర్ కావాలనుకునే వాళ్ళకి మెటాలిక్ మెరూన్ కలర్ ఉంది, అంతకుముందు ఎప్పుడు హోండా యాక్టివాలో ఈ కలర్ ఇవ్వలేదు। డియర్ లేడీస్, డెఫినెట్గా మీకు 3G నచ్చుతుంది బికాస్ స్మూత్ రైడ్ అండి, స్లిమ్గా అనిపిస్తుంది। సో ఇన్ని మన రోడ్స్కి చాలా బాగుంటుంది। కాసన్ బైక్ లో ఇప్పుడు తీసుకుందాం చిన్న బ్రేక్।